हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रियसकी। ई रोज मन चैनल चेन्नई लो फेमस टी टाइम स्नैक पट्टनम पकोड़ा एला चेयालो चूद्दामु। इदी चाला क्विक गा जस्ट 15 मिनट्स लो चेसुकोवच्चंडी एंड टेस्टीगा उंटुंदी। पैन क्रिस्पीगा लोपल सॉफ्ट गा चाला बागुंटुंदी एंड डिफरेंट स्नैक ऐटम इदी। चूडंडी पैन एंत क्रिस्पीगा वच्चिंदो लोपल अंत सॉफ्ट गा उंटुंदी। ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం। ఇది చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నాను। నెయ్యి లేకపోతే బటర్ అయినా డాల్డాకైనా వాడొచ్చండి। ఇంకా 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి దీన్ని బాగా కలుపుకోవాలి। వంట సోడా అయినా పర్వాలేదు, బేకింగ్ పౌడర్ అయినా పర్వాలేదండి। దీన్ని నెయ్యిలో బాగా కలుపుకోవాలి, ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా కలుపుకోవాలండి। నెయ్యి రూమ్ టెంపరేచర్లో ఉండాలి, కరిగించిన నెయ్యి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిలో బేకింగ్ సోడా వేసి కలుపుకోవాలి। అలాగే 1 కప్ శనగపిండి, 1 కప్ బియ్యం పిండి, 1 కప్ పుట్నాల పొడి వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి మీరు। అలాగే 1 టీ స్పూన్ కారం వేసి నెయ్యిలో ఈ పిండిలు ఉప్పు కారం అన్నీ కలిసేలా కలుపుకోవాలి। ఇలా కలిపాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం, 2 పచ్చిమిర్చీలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి। ఇంకా కరివేపాకు, కొత్తిమీర, 1 మీడియం సైజ్ ఉల్లిపాయను మరీ చిన్నగా మరీ పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసుకున్న ముక్కలు వేసి బాగా కలపాలి। ముందే నీళ్లు పోయకుండా ఈ ముక్కలన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలండి। ఇవన్నీ ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి పిండి కొంచెం మరీ సాఫ్ట్గా కాకుండా కాస్త టైట్గానే పిండి కలుపుకోవాలి। నీళ్ళు ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని పోయడం వల్ల మనకు కన్సిస్టెన్సీ తెలిసి కొంచెము హార్డ్ టఫ్గా ఉండే పిండిని కలుపుకోవచ్చు। సాఫ్ట్గా ఉంటే మనకి పకోడా క్రిస్పీగా రాదండి, మెత్త మెత్తగా వస్తాయి బోండాల్లా, అందుకే కొంచెం పిండిని గట్టిగానే కలుపుకోవాలి। 3 కప్పుల పిండికి నాకు 1 కప్ వాటర్ సరిపోయిందండి, చూడండి ఇంత గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది పిండిని। ఇప్పుడు వీటిని రౌండ్ బాల్స్ అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత బాల్ చేసుకోవాలి। ఇలా అన్ని రౌండ్ బాల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇలా అన్ని రౌండ్ బాల్స్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక నూనె డీప్ ఫ్రైకి పెట్టి ఆయిల్ వేడి అయ్యాక ఈ బాల్స్ అన్నీ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। బాల్స్ అన్నీ వేసాక ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలండి। మీడియం ఫ్లేమ్లో అన్నీ బాగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి, అలా వేయించడం వల్ల లోపల వరకు కుక్ అవుతాయి పకోడాస్ అన్నీ। ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేశాక ఒక జాలీలోకి తీసుకోవాలి। ఇలా అన్ని బ్యాచెస్లా వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయ్యాక వెంటనే ప్లేట్లో కాకుండా ఇలా జాలీలో తీసుకుంటే బెటర్ అండి। ప్లేట్లోకి తీసుకుంటే మనకు అడుగులో పకోడా అంతా కొంచెం మెత్తగా వస్తాయి, కొంచెంసేపు అలాగే జల్లీలో ఉంచితే మనకు చాలా టైం వరకు క్రిస్పీగా ఉంటాయి పకోడా అంతా। చూసారుగా ఎంత సింపుల్గా జస్ట్ 10-15 నిమిషాల్లో ఈ పకోడా చేసుకోవచ్చు। పిల్లలకైతే కెచప్తో ఇవ్వచ్చండి, బాగుంటుంది। మామూలుగా పెద్దవాళ్ళకి టీ టైమ్ స్నాక్ ఇలాగే తినవచ్చు, చాలా బాగుంటాయి। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।